2527 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే కేవలం 2.5 సంవత్సరాలలో 2872 కిలోమీటర్ల హైవేలు అదనంగా సాధించినాం. ఇది తెలంగాణ 2.80 కిలోమీటర్స్ యావరేజ్ నుంచి ఇప్పుడు తెలంగాణ నేషనల్ హైవేస్ యావరేజ్ 4.70 కిలోమీటర్స్ పోయింది అధ్యక్ష. నేషనల్ యావరేజ్ కంటే కూడా మించిపోయినాం మనం. ఇది 2.5 ఇయర్స్ లో మా గవర్నమెంట్ సాధించిన ఘనత అని చెప్పి దీన్ని గవర్నర్ గారి ప్రసంగంలో వారు చెప్పినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కరెంటు బాధలు పోయినాయి, అన్ని కూడా పోయినాయి. ఈరోజు పేదలు నిశ్చింతగా ఉండేటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. బియ్యం మీద మీరు ఇచ్చిన దానికంటే మేము 2 కేజీలు ఎక్కువ ఇస్తా ఉన్నాం. మీరు 20 కేజీ అని క్యాప్ పెట్టినారు. నౌ దట్ దేర్ ఇస్ నో క్యాప్. కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోలు కూడా వాళ్ళు తీసుకొని పోవచ్చు, 15 మంది ఉంటే 90 కిలోలు కూడా తీసుకొని పోవచ్చు. కాబట్టి ఆ క్యాప్ కూడా తీసేసినాం. బియ్యం కూడా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నామని చెప్పి కూడా నేను తమ ద్వారా గౌరవ సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిండ్రు, మీరేమో మంచిగా వాటిని పెంచినట్టే పద్ధతులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ టీచర్, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ లెక్చరర్. ఒకప్పుడు నేను అన్న అధ్యక్ష, మరి గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టరాదే, ఆ బేతరిని ముఖ్యమంత్రులు వస్తారు, ఈ పంచాయతీ ఎందుకు అన్నాను. తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దని మా ఉద్దేశం అధ్యక్ష. చేతి నిండా పని చెప్పాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, ఇచ్చే జీతం పూర్తి అయ్యాలి. చాలా అధ్వాన స్థితిలో ఉండే అధ్యక్ష, దాన్ని తీసి మారుస్తా ఉన్నాం. నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా. నేను చిన్న ఉన్నప్పుడు చూస్తా ఉన్నా అధ్యక్ష, కరెంట్లో ఎన్ఎంఆర్ అనేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళు అట్లే ఉన్నారు. 24,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఆ 24,000 మంది ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు 100% రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళని చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మొత్తం మంది 24,000 మందిని కూడా, 22,000-23,000 మంది హోమ్ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మీ గవర్నమెంట్ లో కేవలం 8,000 రూపాయలు ఇచ్చినారు. మేము వచ్చినాక మొన్న 12 చేసినాం, కానీ హోమ్ గార్డ్స్ అందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ చేయబోతా ఉన్నాం. వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళందరినీ పోలీస్ కానిస్టేబుల్ చేయబోతా ఉన్నాం. మిగిలిన వాళ్లను అటెండర్లుగా ఇతరత్ర కంప్లీట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా చేయబోతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం ఎంప్లాయీస్ కూడా ఎవరివన్నటువంటి ఫిట్మెంట్ కూడా ఇచ్చినాం. తమరు కూడా తెలిసా విషయం, తమరు ఉద్యోగ సంఘ నాయకులుగా పనిచేసినారు, బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఐకేపీ వాళ్ళు కావచ్చు, వివోఏలు కావచ్చు, అందరికి కూడా కడుపు నింపాలని చెప్పి పెట్టినాం అధ్యక్ష. చివరికి నిన్న నాకు కంగారు చేయడానికి అనేక బీసీ వర్గాల ప్రజల దగ్గరకు వచ్చినారు అధ్యక్ష. వాళ్ళలో కలిసి 108 పనిచేస్తున్నాం సార్, మమ్మల్ని అడిగేవాళ్ళు లేదని చెప్పి వాళ్ళు నిన్న వచ్చినారు. నేను చెప్పిన మీకు ఏదో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. బహుశా రేపో ఎల్లుండో వాళ్ళకు కూడా తీపి కబురు చెప్తాం అధ్యక్ష. అతి తక్కువ శాలరీతో పనిచేయించడం అనేది ధర్మం కాదు, అర్ధాకలతో పనిచేయించడం ధర్మం కాదు. ఇచ్చేవాళ్ళకు మీరు ఎన్ని వెళ్తే గన్నే ఇవ్వండి ఉద్యోగం, కానీ ఇచ్చేవాళ్ళకు కంప్లీట్ గా కడుపు నిండా పెట్టాలి, కానీ ఆ పద్ధతి కాదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. గతంలో జరిగిన నిర్లక్ష్యాన్ని తీసేసినాం. ఆర్టీసీ ఎప్పుడు మునిగిపోతామని భయంలో ఉండేవాళ్ళు, ఈరోజు వాళ్ళకి ఆ భయం లేదు. 546 కోట్లు బస్ పాసులు ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వలే, కానీ ఈరోజు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బాజప్తా బడ్జెట్ లో ప్రవేశపెట్టినాం, ప్రతిపాదించినాం. ప్రతి నెల ఆర్టీసీ బస్ పాసుల యొక్క రుసుము ఆర్టీసీకి చెల్లించబడుతుంది, కాబట్టి ఆ కార్పొరేషన్ బాగుపడేటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు